మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీ భద్రకాళీదేవి జ్యోతిష్యాలయం వసీకరణ స్పెషలిస్ట్, దక్షిణ భారత ప్రసిద్ధ జ్యోతిష్యులు పండిత్ విజయార్జున గురూజీ 9 గంటల్లో మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఫోన్ నెంబర్ 9880825789. రేపు శుక్రవారం, పైగా మాస శివరాత్రి కలిసి వచ్చింది. అయితే ఈరోజు ఈశ్వర్ని ఏ విధంగా పూజిస్తే సర్వసంపదలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి నెలలో కూడా శుక్లపక్షంలో బహుళ పక్షంలో త్రయోదశి తిథి వస్తుంది. ఆ త్రయోదశి తిథి వచ్చిన రోజు ప్రదోష వ్రతం అని శివుడి ప్రీతి కోసం ఒక వ్రతం చేస్తారు. ఈరోజు శివుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తారు. అలాగే ప్రతి నెలలో బహుళ పక్షంలో చతుర్దశి తిథి వస్తుంది, దానిని మాస శివరాత్రి అంటారు. అయితే రేపు శుక్రవారం నాడు త్రయోదశి, చతుర్దశి రెండు తిథులు ఒకే రోజున వచ్చాయి. అంటే శివ ప్రదోషం, మాస శివరాత్రి ఈ రెండు ఒకే రోజు వచ్చాయి. అంటే ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన త్రయోదశి తిథి, చతుర్దశి తిథి రెండూ ఒకే రోజు వచ్చాయి. అంటే శివ ప్రదోషం, మాస శివరాత్రి రెండూ ఒకే రోజు, పైగా శుక్రవారంతో కలిసి వచ్చాయి. ఈ సందర్భంగా శివుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తే శివ అనుగ్రహం వలన అన్ని సమస్యల నుండి బయటపడవచ్చు, సర్వ సంపదలు కలుగుతాయి. ప్రదోష వ్రతం అంటే ఏమిటంటే, ఉపవాసం ఉండి సాయంకాలం తెల్లటి వస్త్రాలు ధరించి అర్ధనారీశ్వరుల ఫోటోకి తెల్లటి మందార పూలు సమర్పించాలి. ఇలా సమర్పిస్తే దానిని ప్రదోష వ్రతం అంటారు. అర్ధనారీశ్వరుల ఫోటో మీ పూజాగదిలో ఏర్పాటు చేసుకోవాలి. తెల్లటి మందార పూలు సమర్పించాలి. మందార పూలు లేకపోతే తెల్లటి పుష్పం ఏదైనా సరే సమర్పించుకోవచ్చు. అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదవాలి. శివలింగం ఉంటే శివలింగానికి అభిషేకం చేయాలి. దీనిని ప్రదోష వ్రతం అంటారు. అలాగే మాస శివరాత్రి సందర్భంగా కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే సర్వసంపదలు కలుగుతాయి. ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే ప్రదోష వ్రతం మాస శివరాత్రి కలిసి వచ్చిన ఈ పర్వదినాన గంగాజలం కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయండి. అర్ధనారీశ్వరుల ఫోటో ఉంటే తెల్లటి పుష్పాలను సమర్పించి నమస్కారం చేసుకోండి. అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోండి. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు, సర్వ సంపదలు కలుగుతాయి. అదేవిధంగా తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నవారు, అప్పుల బాధలు ఉన్నవారు శివ ప్రదోష మాస శివరాత్రి శుక్రవారం కలిసి వచ్చిన ఈరోజు ప్రత్యేకమైన ఒక పరిహారం పాటిస్తే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు స్నానం చేసిన తరువాత ఒక చెంబుడు నీటిని తీసుకొని ఆ నీటిలో భస్మాన్ని కలిపి ఇంట్లో ఉండే శివలింగానికి అభిషేకం చేయండి. లేదా దేవాలయంలో అయినా సరే ఈరోజు భస్మజలంతో అభిషేకం చేయించుకోండి. మీకు ఉన్న సమస్యలు పోతాయి, పాపాలన్నీ హరించుకుపోతాయి. ఐశ్వర్యం ప్రాప్తించాలి అని కోరుకునేవారు ఈరోజు నీటిలో కుంకుమ పువ్వు కలిపి ఆ నీటితో ఇంట్లోనే అభిషేకం చేసుకోండి. ఇంట్లో శివలింగం లేనివారు శివుడి ఫోటో వద్ద గ్లాసుడు నీటిలో కుంకుమ పువ్వు కలిపి ఉంచండి. ఆ నీటిని తీర్థంగా స్వీకరించండి. ఇలా చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మీరు కూడా రేపు శుక్రవారం, మాస శివరాత్రి, శివ ప్రదోషం కలిసి వచ్చిన రోజు ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.